వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడా పేజెస్ అండ్ నా పేరు రాధ. చాలా వీడియోస్ చేశాను కెనడాలో జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇక్కడ సాలరీస్ ఎలా ఉంటాయి, కెనడాలో ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఈ వీడియోస్ అని నేను చేశాను. కానీ నన్ను చాలా మంది ఫస్ట్ నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బేసికలీ ఇక్కడ బేసిక్ ఫస్ట్ స్టెప్ ఏంటి, మేము ఏ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడికి రావాలంటే ఏ వీసా మీద మేము రావచ్చు, అండ్ ఈ ప్రొవిన్షియల్ ప్రోగ్రామ్స్ అనే ఏంటి, చాలా ఉన్నాయి, సో మేము దేనికి అప్లై చేయాలి, నేను 12th వరకే చదివాను అండ్ నేను డిగ్రీ చేశాను, ఆర్ నాకు ఐఎల్ట్స్ స్కోర్ తక్కువ ఉంది. కొంతమంది ఐఎల్ట్స్ స్కోర్ ఎక్కువ ఉంటే రావచ్చు అంటున్నారు, కొంతమంది ఐఎల్ట్స్ స్కోర్ తక్కువ ఉన్నా రావచ్చు పర్వాలేదు అని అంటున్నారు. సో ఈ యూనో ఇవన్నీ ఏంటి అని నన్ను అడుగుతున్నారు. సో నేను అందుకనే ఒక క్లారిటీ ఇద్దాము అని ఒక ఈ చిన్న వీడియో చేద్దామని ఈరోజు వచ్చాను. సో ఇక్కడికి రావడానికి డిఫరెంట్ వీసాస్ ఉంటాయి అండ్ మీరు వచ్చేదాన్ని బట్టి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ షార్ట్ స్టేకి వద్దాం అనుకుంటే మీరు విజిటింగ్ వీసా మీద రావచ్చు, విస్టర్ వీసా మీద. సో అది అలా విస్టర్ వీసా మీద వస్తే మీరు 6 మంత్స్ వరకు ఇక్కడ ఉండొచ్చు. బట్ మీరు ఇక్కడ సెటిల్ అవుదామని వస్తే కనుక డిఫరెంట్, లైక్ మీరు ఒక స్టూడెంట్గా వద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ జాబ్ చేయడానికి వద్దాం అనుకుంటున్నారా, సో ఈ క్లారిటీ మీకు ఫస్ట్ ఉండాలి. సో నన్ను చాలామంది, నేను డిగ్రీ చేశాను బట్ నాకు అక్కడికి రావాలని ఉంది కానీ జాబ్ లేదు అని అంటున్నారు. సో నా నేను ఇచ్చే పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే కెనడాకి ఇక్కడికి ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్గా రావడం వల్ల మీకు ఇక్కడ కెనడియన్ ఎడ్యుకేషన్ ఒక డిగ్రీ యాడ్ అవుతుంది మీకు. సో ఇక్కడ జాబ్ తెచ్చుకోవాలన్నా జాబ్ చేయాలన్నా ఇక్కడ కెనేడియన్ ఎడ్యుకేషన్ ఆర్ కెనేడియన్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వస్తే మీకు పిఆర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా బ్రైట్గా ఉంటాయి అండ్ ఆల్సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వచ్చినప్పుడు మన ఫ్యామిలీని కూడా తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారీడ్ అయి ఉంటే మీ స్పౌస్ని తీసుకురావచ్చు అండ్ ఆల్సో మీ పిల్లల్ని కూడా తీసుకురావచ్చు ఇఫ్ దే ఆర్ అండర్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు, ఇక్కడ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మీ పార్ట్నర్ కూడా ఇక్కడ ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది. సో షీ ఆర్ హీ క్యాన్ వర్క్, ఏ ఎంప్లాయర్ కన్నా వాళ్ళు జాబ్ అప్లై చేసి వాళ్ళు ఇక్కడ జాబ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఈ బెనిఫిట్స్ కాకుండా మీ వర్క్, ఐ మీన్ మీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. అంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో మీరు చూస్ చేసుకునే ప్రోగ్రామ్ మినిమం 8 మంత్స్ ఉండాలి. సో 8 మంత్స్ ఆర్ అబౌవ్ ఉన్న ప్రోగ్రామ్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఇక్కడ వర్క్ పర్మిట్ కూడా ఇస్తారు మీ చదువు అయిపోయిన తర్వాత. సో ఆ వర్క్ పర్మిట్ ద్వారా మీరు 1 to 3 ఇయర్స్ వరకు ఇక్కడ జాబ్ చేయొచ్చు. సో దట్ టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రోగ్రామ్ యూ చూస్. 3 ఇయర్స్ తర్వాత దెన్ యూనో మీకు కొంచెం టైం ఉంటుంది వర్క్ పర్మిట్ నుంచి మీరు పిఆర్కి అప్లై చేసుకోవడానికి అండ్ పిఆర్ వచ్చే ఛాన్సెస్ కూడా మీకు ఉంటాయి బికాస్ యూ ఆల్రెడీ హ్యావ్ అ కెనేడియన్ డిగ్రీ అండ్ కెనేడియన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వస్తే మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో పిఆర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా బ్రైట్గా ఉంటాయి. కాబట్టి నన్ను పర్సనల్గా సజెషన్ అడిగితే నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్గా రావడానికి ప్రిఫర్ చేస్తాను, సజెస్ట్ చేస్తాను. సో మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్గా స్టూడెంట్ వీసా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్మనెంట్ రెసిడెంట్గా ఇక్కడికి రావాలంటే సో డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే అది పాయింట్ బేస్ సిస్టమ్. సో మనకి మినిమం 67 పాయింట్స్ రావాలి అవుట్ ఆఫ్ 100. సో ఈ 67 పాయింట్స్ అంటే మనకి బేస్డ్ ఆన్ మన ఏజ్ బట్టి, అప్లికెంట్స్ ఏజ్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఐఎల్ట్స్ స్కోర్. సో ఈ వీటన్నిటి మీద బేస్ అయ్యి మనకి పాయింట్స్ ఇస్తారు. సో ఆ పాయింట్స్లో మనకి మినిమం 67 పాయింట్స్ వస్తే మనం ఎలిజిబుల్ అవుతాము అండ్ హయ్యర్ ద స్కోర్ ఉంటే హయ్యర్ ద ఛాన్సెస్ ఉంటాయి మనకి పిఆర్ రావడానికి. సో ఇదంతా ఎక్స్ప్రెస్ ఎంట్రీ. సో ఇది కాకుండా మీరు అడిగిన క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, నేను 12th చదివాను, నేను రావచ్చా, ఆర్ నాకు ఐఎల్ట్స్ స్కోర్ తక్కువ ఉంది, నేను రావచ్చా, నేను డిగ్రీ చదివాను, నేను రావచ్చా. సో మీకు ఇప్పుడు ఈ పాయింట్స్ మేబీ మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీలో అప్లై చేస్తే ఈ మీరు చెప్పిన 12th స్టాండర్డ్ వలన ఆర్ ఐఎల్ట్స్ స్కోర్ తక్కువ ఉండటం వల్ల మీకు పాయింట్స్ అన్ని తక్కువ వస్తాయి.
సో అందుకనే మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ త్రూ కాకుండా ప్రొవిన్షియల్ ప్రోగ్రామ్స్ త్రూ అప్లై చేస్తే అప్పుడు మీకు డైరెక్ట్లీ ఒక జాబ్ ఆఫర్ చేతిలో పట్టుకుని మీరు కెనడాకి వెళ్ళి అక్కడ పిఆర్గా సెటిల్ అవ్వచ్చు. సో ఈ పిఎన్పి ప్రోగ్రామ్స్ అంటే అసలు ఏంటి? సో పిఎన్పి ప్రోగ్రామ్స్ అంటే కెనేడియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కడైతే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి బట్ జాబ్ రిసోర్సెస్ అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది బట్ జనాలు లేరు ఆ ఎంప్లాయ్మెంట్ని ఫిల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒంటారియో ఉంది, ఇప్పుడు పెద్ద పెద్ద టొరెంటో లాంటి సిటీస్ అన్ని ఒంటారియో ప్రావిన్స్ కింద వస్తాయి. సో అందరూ ఇండియా నుంచి వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫస్ట్ వెళ్ళి సెటిల్ అయ్యేది ఒంటారియోలో. సో దానివల్ల అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నా సరే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. సో దానివల్ల జనాలకి యూనో రిసోర్సెస్ ఎక్కువైపోయారు, జాబ్స్ తక్కువైపోయాయి. అండ్ వేరే కొన్ని కొన్ని ప్రావిన్సెస్లో అక్కడ జాబ్స్ ఉన్నాయి కానీ జనాలు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? మేబీ అక్కడ క్లైమాటిక్ కండిషన్స్, అక్కడ చాలా కోల్డెస్ట్ మైనస్ డిగ్రీస్లో ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అక్కడ అవన్నీ చిన్న చిన్న ప్లేసెస్, చిన్న చిన్న ప్రావిన్సెస్ అయిపోవటం వల్ల జనాలు అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇక్కడ ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడికి రావాలని ఉంది కెనడాకి, అండ్ ఇక్కడ ఈ ప్రావిన్సెస్లో బయట యూనో వేరే అరౌండ్ ది గ్లోబ్ జనాలను తీసుకుని వచ్చి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా ఇద్దామని చూస్తున్నారు. ఇలాంటి పిఎన్పిస్కి అప్లై చేయడం వల్ల మనకి ఈజీగా పిఆర్ వస్తుంది. సో మీరు దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏఐపిపి అని ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ఏఐపిపి ప్రోగ్రాంలో ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీలోనే మనం జాబ్స్ అప్లై చేసి ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ చూపించాలి వాళ్ళకి, మనం ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేయాలి దట్ మేము మీ ప్రావిన్స్లో జాబ్ తెచ్చుకోవడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము వచ్చి సెటిల్ అవుతాము అని. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న జాబ్స్ లైక్ జాబ్ కోడ్స్ ఉంటాయి, అంటే వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ జాబ్స్ ఉంటాయి, నర్సింగ్ జాబ్ ఇంజనీరింగ్ జాబ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క డిఫరెంట్ ఆక్యుపేషన్స్ కోడ్స్ ఉంటాయి, ఎన్ఓసి కోడ్స్. సో వాటిలో మీకు మీ ప్రొఫెషన్కి మ్యాచ్ అయ్యే జాబ్ ఉందా లేదా చెక్ చేసుకుని అది కనుక ఉంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆ జాబ్ వస్తే అప్పుడు మీకు జాబ్ ఆఫర్ చేతిలో ఉంటే పిఆర్ రావడం చాలా ఈజీ. కానీ ఇలాంటి కండిషన్లో మీకు జాబ్ వస్తే కనుక మీరు ఆ ప్రావిన్స్లో కొంత టైం మీరు అట్లీస్ట్ మినిమం ఒక 1 to 2 years ఒక్కొక్క ప్రావిన్స్ బట్టి ఆ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అంత రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీరు అక్కడ సెటిల్ అయ్యి అక్కడ జాబ్ చేసి దాని తర్వాత మీకు ఇష్టమైన ప్రావిన్స్కి మీరు మారచ్చు. సో దీనివల్ల మీకు కెనడా ఎంటర్ అవ్వగలుగుతారు మీరు, మీకు పిఆర్ వస్తుంది, అండ్ ఆ పర్టికులర్ కమ్యూనిటీకి కూడా జాబ్ ఫిల్ అవుతుంది. సో ఈ విధంగా కెనేడియన్ గవర్నమెంట్ ఆలోచించి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ ప్రోగ్రామ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓఐఎంపి అని ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్లో వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్ డిగ్రీ అవసరం లేదు, 12th వరకు చదివితే సరిపోతుంది, అండ్ ఐఎల్ స్కోర్ కూడా 4 ఉంటే సరిపోతుంది. అండ్ అక్కడ మనకి డ్రైవింగ్ జాబ్స్ అండ్ ఫార్మింగ్ జాబ్స్ అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ జాబ్స్ ఉంటాయి. సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఈ జాబ్ ఆఫర్ మీరు వాటికి అప్లై చేసి మీకు ఆ జాబ్ వస్తే దెన్ మీరు అక్కడికి సెటిల్ అవ్వడానికి చాలా ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు. సో ట్రక్కింగ్ జాబ్స్ కూడా ఇక్కడ చాలా, మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీరు అప్పుడు ఇలాంటి యూనో ప్రావిన్సెస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నాట్ దట్ మీకు మినిమం ఏ ప్రావిన్స్కి రావాలన్నా మాకు మినిమం 7 ఉండాలి, ఐఎల్ స్కోర్ 6 ఉండాలని ఏమీ అవసరం లేదండి. సో మీ స్కోర్ బట్టి మీరు ప్రోగ్రామ్స్ని సెలెక్ట్ చేసుకోండి, అండ్ అక్కడ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో చూడండి, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో చూడండి, అవి రెండు మ్యాచ్ అవుతాయో లేదో చూడండి. ఇవన్నీ చూసుకునే మీరు ఆ ప్రోగ్రామ్స్కి అప్లై చేసి ఈజీగా పిఆర్ తెచ్చుకోవచ్చు. అండ్ మనకి పిఆర్ రావడానికి మనం కన్సల్టెన్సీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి అనవసరంగా మనం పే చేసి ఎక్స్ట్రా పే చేసి దెన్ వెయిట్ ఇప్పుడు మనం చేసేది వాళ్ళు చేసేది అంతా ఒకటే. సో వాళ్ళు చేసినంత మాత్రాన మనకి వెయిటింగ్ టైం తక్కువ అయ్యి తొందరగా వచ్చేస్తుందని ఏమీ లేదు. సో ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ అంతా మన గుప్పెట్లోనే ఉంటుంది. సో మీరు ఏం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఏం ఎంత ఫీజు కట్టాలి, అండ్ ఏ ప్రోగ్రామ్కి అప్లై చేస్తే నాకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ మీరు కొంచెం రీసెర్చ్ చేసి చూసుకుని ఆలోచించుకుని మీరే అప్లై చేసుకోండి.
అండ్ అనవసరంగా కన్సల్టెన్సీస్కి వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ యునో 25% to 30% ఎక్స్ట్రా అవుతుంది మనకు అయ్యే ఖర్చు కాకుండా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ మీ అంతటి మీరే ఇవన్నీ చేసుకుని అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా పిఆర్ వస్తుంది. సో నేను కూడా మీకు త్వరలోనే ఈ ప్రొవిన్షియల్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ ప్రొవిన్షియల్ ప్రోగ్రామ్స్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ స్టెప్ టు స్టెప్ ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ ద ఫీజ్ ఇన్వాల్వ్డ్, ఎంత ఫీజ్ అవుతుంది, మీకు ఎంత టైం పడుతుంది అండ్ అక్కడ ఏమేమి జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నేను మీకు అన్నీ ఒక క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో మాత్రం జస్ట్ ఒక క్లారిటీ మీకు, అంటే లైక్ మీ నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి అసలు రిక్వైర్మెంట్ ఏంటి, బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అని నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఏమీ ప్రాపర్గా మీరు డిగ్రీలు డాక్టర్లు చదవాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు 12th చదివినా సరిపోతుంది, ఐఎల్ట్స్ స్కోర్ మినిమం ఒక 4 ఉన్నా సరిపోతుంది. సో మీ ఆక్యుపేషన్ బట్టి మీకున్న రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఆ ప్రొవిన్షియల్ ప్రోగ్రామ్స్లో సెలెక్ట్ చేసుకుని మీరు చూసుకుని దాని తర్వాత మీరు అప్లై చేయండి. సో అలాండి, ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చాను కదా మీకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఏంటి, ప్రొవిన్షియల్ ప్రోగ్రామ్స్ ఏంటి అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని. సో ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ప్రొవిన్షియల్ ప్రోగ్రామ్స్ గురించి నేను మాట్లాడతాను నా ఫర్దర్ వీడియోస్లో. వీటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మీరు ఎలాగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అండ్ ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఆల్సో ఇన్ డీటెయిల్డ్ యునో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ గురించి. సో నన్ను ఫాలో అవుతూ ఉండండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి అండ్ కెనడా గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. మధ్య మధ్యలో కెనడాను కూడా మీకు చూపిస్తూ ఉంటాను, టొరంటో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా, నన్ను ఏమన్నా అడగాలనుకున్నా ఆర్ నన్ను ఏదైనా టాపిక్లో నేను మాట్లాడాలని మీరు అనుకున్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను అండ్ ఆ టాపిక్స్ మీద మాట్లాడడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సో తొందరలోనే ఇంకా కెనడా గురించి చాలా ఇన్ఫర్మేషన్తో చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ బాయ్.